పెద్దపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వన దేవతలకు తన ఎత్తు బంగారం సమర్పించి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మొక్కులు. జూలపల్లిలో కూరగాయల సాగును క్షేత్రస్థాయిలో పరిశీలించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ కూరగాయ రైతులు ఎఫ్పీఓ ఏర్పాటు చేస్తే మరింత లాభాలు పొందవచ్చని సూచన. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాల్లో పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ వన దేవతల చల్లని దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మొక్కులు. అబ్బాపూర్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ధర్మారం మండలంలో శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి హనుమన్ నగర్ లో అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి నిరస్థాయిలైన 2 నిరుపేద కుటుంబాలకు లెస్లాబా పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో బియ్యం ఆర్థిక సహాయం అందజేత దాతలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని క్లబ్ అధ్యక్షులు లైశెట్టి భిక్షాపతి విజ్ఞప్తి. తురగల మద్దుకుంట గ్రామంలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకుని తన ఎత్తు బంగారం బెల్లంను సమర్పించి మొక్కులు చెల్లించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. హనుమంతునిపేట తురకల మద్దుకుంట గ్రామాల్లో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొని గద్దెలపై కొలువుదీరిన శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. తురకల మద్దుకుంట గ్రామంలో గద్దెలపై కొలువుదీరిన శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ కుటుంబ సభ్యులు. హనుమంతునిపేట గ్రామంలో గద్దెలపై కొలువుదీరిన శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. హనుమంతునిపేటలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో పెద్దపల్లి గాయత్రి ఎన్ఎస్ఎస్ విద్యార్థుల సేవలు.